హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకి ఈ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, ఇది ఏ సైజ్కి ఎలా పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందండి. బ్లౌజ్కి ఈ ఈ పట్టి ఉంటుంది కదా, షేప్ బెల్ట్, ఆ పట్టి ఏ సైజ్కి ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, డీటెయిల్గా రెడీ చేస్తున్నాను, మంచిగా అర్థమవుతుంది మీకు. స్కిప్ చేసి చూస్తే మాత్రం అర్థం అవ్వదండి. చూడండి డీటెయిల్గా వీడియో, ఇదిగోండి. ఇది ఫస్ట్ మనం బ్యాక్ ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్గా వేసుకోవాలి, ఇది ఇలాగా క్రాస్ వేసుకోవాలి అన్నమాట. స్ట్రెయిట్ కటింగ్ ఉంటే స్ట్రెయిట్ వేసుకోవాలి ఈ ఈ పీస్, కింద ఉన్న పీస్. ఇప్పుడు ఫ్రంట్ మనం ఎలా కట్ చేయాలి అంటే, ఫస్ట్ దీనికి ఇలా పెట్టి ఈ కటింగ్ దగ్గర ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఇక్కడ ఇలా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా ఒక మార్క్ వస్తుంది, కింద ఒక మార్క్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ స్టార్టింగ్ ఉంది కదా ఈ పాయింట్, ఇక్కడి నుంచి ఈ మార్క్ వీల్తోని ఇలా మార్కింగ్ స్టార్ట్ చేయాలి. ఈ కింద వచ్చేవారికి అయితే ఇలా ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ, ఇలా వచ్చేసేయాలి అన్నమాట. ఫ్రంట్ కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకోవాలి దీనికి, ఇలా ఇలాగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా తీసేయాలి. దాని తర్వాత ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ ఇలాగా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసి ఈ మార్కింగ్ వీల్ ఎక్కడెక్కడైతే ఉంది అక్కడ మార్క్ చాక్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత వచ్చేసి ఒకవేళ మెజర్మెంట్ ఉందనుకోండి, మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది నా దగ్గర, ఇదిగోండి. దీన్ని ఇలా నీట్గా పెట్టేసేయాలి ఈ షోల్డర్ దగ్గర, స్టిచ్చింగ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ పెట్టేసేయాలి ఇలాగా. ఇది చాలా నీట్గా పెట్టాలి, అసలు కొంచెం మనం ఇలా ఇలా పెట్టినా కొంచెం ఇలా పెట్టినా నెక్ చిన్నగా పెద్దగా అయిపోవడం జరుగుతుందండి. ఇదిగోండి దీనికి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది, ఇక్కడ ఒక మార్క్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇది డాట్ కోసం, ఈ డాట్ ఉంది కదా దానికోసం ఈ మార్కింగ్ అన్నమాట. ఇది అయిపోయినాక ఇది ఇలా చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి, 10 వస్తుంది. 10 ఈ మార్కింగ్ దగ్గర నుంచి 10 ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టాలి, అది ఈ డాట్ కోసం మార్జింగ్. అది దీనికి ఇలా నీట్గా నెక్ రౌండ్ ఇలా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా స్ట్రెయిట్ వేసేయాలి. ఇది అయిపోయాక ఇదిగోండి, నార్మల్గా అయితే మనకి మెజర్మెంట్ తీసుకుంటే ఈ మెజర్మెంట్ రాసి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మెజర్మెంట్ బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా దీనికి ఇలా లూజ్గా పెట్టేసేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది సాగుతుంది అన్నమాట, ఇలా ఇలా కొంచెం గట్టిగా గుంజితే సాగుతుంది. అట్లా సాగకుండా ఇలాగా నీట్గా ఇలా లూజ్ వదిలి పెట్టేసేయాలి. ఇక్కడ ఈ డాట్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. దాని తర్వాత ఇదిగోండి, ఈ డాట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది క్రాస్ బెల్ట్ తర్వాత అక్కడ ఒక మార్కింగ్ వస్తుంది ఇలాగా. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ అనేది దీన్ని బట్టి మనకి క్రాస్ బెల్ట్ వస్తుందండి. ఈ మార్జింగ్ ఎంత కిందికి వస్తుంది, ఎంత పైకి వస్తుంది, దాని ప్రకారమే ఈ క్రాస్ బెల్ట్ మనం వేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా కింద మార్కింగ్, దానికి ఇది 2 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ అయినా మీరు కొంచెం పైకి తీసుకోవాలి అన్నమాట. ఇది ఇది లాస్ట్లో చెప్తాను చూడండి, ఈజీగా అర్థం అయ్యేలాగా మీకు. దాని తర్వాత వచ్చేసి ఇది ఈ పెద్ద డాట్ ఉంది కదా, ఈ డాట్ ఏమో ఇక్కడి నుంచి ఇంత ఈ ఎంత దూరంలో ఉంది చూసుకొని 4 ఇంచెస్లో ఉంది. ఇది మీరు టేప్తో కొలుచుకొని వేయరు అంటే, అలవాటు లేదంటే మీరు ఇలా కూడా చేయవచ్చు. దీనికి ఈ డాట్ దగ్గర ఇక్కడ ఇలా పట్టి ఇలా పెట్టి చూసుకోవాలి అన్నమాట, ఇక్కడ ఇలాగా
ఓకేనా, అదే సేమ్ 4 ఇంచెస్ కింద కూడా వచ్చేసేయాలి ఇలాగా. దాని తర్వాత ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఇలా చేసేయాలి. ఈ మార్కింగ్ స్ట్రైట్ చేసినాక దీని డాట్ ఎంత ఉంది చూసుకోవాలి. ఇదిగోండి, ఒక పాయింట్ తక్కువ, ఇదిగోండి 1.5 ఇంచ్ ఉంది, ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే వేసేయాలి. అంతే, వేసినాక దీనికి ఇలా ఇక్కడ మార్కింగ్ వేసేయాలి, దీనికి ఇలా ఇక్కడ వేసేయాలి. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ ఉంది కదా, ఒక 0.5 ఇంచ్ ఇక్కడ పైకి చేసి ఇలాగా ఈ మార్కింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ మార్కింగ్ ఎలా తీసుకోవాలి అంటే, మనం ఇందాక చూసినాం కదా ఇది డాట్, ఈ మార్కింగ్ వేసినాం కదా, దీనికి ఇలా పెట్టేసేయాలి అన్నమాట. నార్మల్గా అయితే ఈ మార్కింగ్ నుంచి ఒక 0.5 ఇంచ్ 0.5 ఇంచ్ మనం కొంచెం కిందికి చేసి వేసేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి చూసినా మీరు 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా ఉంటుంది. ఇది అంతకన్నా ఎక్కువ పైకి వెళ్ళనివ్వద్దు, మరీ కిందికి కూడా ఉండొద్దు. ఇది ఇక్కడ నుంచి ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా, దీనికన్నా ఒక 0.5 ఇంచ్ కిందకి వెళ్తే చాలు, ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత ఈ డాట్ ఏదైతే ఉంటుంది మనకి, ఇది పైకి రావద్దు, అంటే ఈ రెండింటి మధ్యలో ఇట్ సైడ్ రావద్దు, కొంచెం కింద అయినా పర్లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నెక్ డీప్ కొంచెం చిన్నగా ఉన్న వల్ల ఇది ఇక్కడ నుంచి రౌండ్ వస్తుంది చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇది మనం పైకి పెట్టేస్తాం డాట్. అలా పెట్టొద్దు, ఏదైతే ఇది ఇక్కడ నుంచి ఉందనుకోండి హాఫ్ మధ్యలో ఇక్కడ రావాలి, దానికన్నా కొంచెం కిందికే రావాలి, నెక్ డీప్ తక్కువ ఉంటే. ఈ డాట్కి పక్కనే ఉండాలి, ఈ డాట్ దీనికి చాలా ఎక్కువ దూరం వెళ్ళొద్దు అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఇక్కడ వేసేస్తున్నాను సెంటర్లో, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీని వేస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది చూసి, 30 30.5 ఉంది. ఇదిగోండి 30.5 అంటే ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ 2 పాయింట్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ చేసుకోవాలి. 30.5 అంటే దీంట్లో ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం, అంటే 31.5 పెట్టుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఇంత వస్తుంది 31.5. ఇలాగా ఇలా పెట్టేసి ఇలా ఒక మార్కింగ్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ మనం మార్జిన్ ఏదైతే వదులుతామో ఆ మార్జిన్ ఉంది అది. ఈ డాట్ వచ్చేసి ఇదిగోండి డైరెక్ట్ ఆ డాట్ దగ్గర ఇలా స్కేల్ పెట్టేసి ఇలా పెట్టి దీనికి ఒక 2.5 3 ఇంచెస్ గ్యాప్ వస్తుంది అన్నమాట. అది మన ఈ చెస్ట్ ఎంత కిందికి ఉంది ఎంత పైకి ఉంది దాని ప్రకారం ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి ఇది అయితే మనకి ఫ్రంట్ కటింగ్, ఇక్కడ మార్కింగ్ మీద నుంచే కటింగ్ వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ మనం మార్జింగ్ వదిలి కట్ చేస్తాం కదా, దీనికి మార్కింగ్ ఏమో పర్ఫెక్ట్గా వేసినాం కాబట్టి పై సైడ్ ఏమో మార్కింగ్ మీదే కటింగ్ అవుతుంది. ఇక్కడ కింద మాత్రం మార్జింగ్ వదలాల్సి వస్తుంది, ఎందుకంటే మనం కటింగ్లో మార్జింగ్ ఈ మార్కింగ్లో మార్జింగ్ వదలలేదు కాబట్టి ఈ కటింగ్లో వదలాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి కటింగ్ వస్తుంది ఇలాగా. చూడండి ఇది అయిపోయింది కదా, ఇక్కడ ఎక్కడెక్కడైతే మనం స్టిచ్చింగ్కి కచ్చిక కావాలి అవసరం ఉంది అక్కడ ఇలాగా పెట్టేసుకోవాలి. ఇది పెట్టినాక మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దీనికి ఇలా సెంటర్ నుంచి ఇలా పట్టాలి, పట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇలా కట్ చేసి దీనికి మార్జిన్ కరెక్ట్ ఉండాలి అన్నమాట, మనం ఎంతైతే పడతాం అంత మార్జిన్ కరెక్ట్గా ఉండాలి. ఇది అయిపోయాక మార్కింగ్ వీల్ వేసుకోవాలి అండి, అటు సైడ్ కూడా సేమ్ డాట్స్ రావడానికి. ఇదిగోండి ఇలాగా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్, మనకి క్రాస్ బెల్ట్కి ఈ పీస్ యూజ్ అవుతుంది అన్నమాట. దీనికి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఇక్కడ ఒక మార్కింగ్, సేమ్ కింది సైడ్ కూడా అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. కింద లూజ్ వచ్చేసి 30.5 ఉంది, ఎగ్జాక్ట్గా 30.5 పెట్టేసేయాలి. ఒక 2 ఇంచెస్ మనకి మార్జిన్ కావాలి, మార్జిన్ దగ్గర ఒక మార్కింగ్. ఇది ఇలా స్ట్రైట్గా వేయొద్దు, కొంచెం క్రాస్ చేయాలి, ఒక 0.5 ఇంచ్ మాత్రమే, ఎక్కువ క్రాస్ కూడా పెట్టొద్దు ఇలాగా. ఇలా
పెట్టేసినాక మనం ఇక్కడ దీనికి 2 inches వచ్చింది కదా, అప్పుడు ఒక 1/2 inch మనం ఎక్స్ట్రా పెట్టినాం. అయితే 2 inches 2 points అన్నట్టుగా ఇదిగోండి, ఇంత అట్ సైడ్ పైకి దీనికి పైన తీసుకున్నాం మనం మెజర్మెంట్. అయితే దీనికి ఇక్కడ సేమ్ అంతే మెజర్మెంట్ పెట్టేసేయాలి. ఇది స్టిచ్చింగ్ మెజర్మెంట్, ఇది స్టిచ్చింగ్ మార్కింగ్, ఇది కటింగ్ మార్కింగ్ అన్నమాట. ఇక్కడ ఇంత ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక 1/2 inch లేదంటే ఒక 3/4 inch ఎక్కువ పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. ఇది అయిపోయింది కదా. మెయిన్ ఏంటంటే క్రాస్ బెల్ట్లో చూడండి, ఇది మనం ఈ డాట్ ఎంతైతే దూరం పెట్టినాం అక్కడ ఒక 1/2 inch తగ్గించేసి ఒక మార్కింగ్ వస్తుంది. ఇలాగా ఇలా మార్కింగ్ వస్తుంది. మనం ఈ డాట్ ఇది 4 inches పెట్టినాం కదా, దానికి ఒక 1/2 inch తగ్గించేసి ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇది 3 inches ఉంది కదా, దీనికి 1/2 మధ్యలో ఇక్కడ ఒక ఇలా మార్కింగ్ వస్తుంది. ఈ మార్కింగ్ వచ్చేసి డైరెక్ట్ ఇలా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా వస్తుంది ఇలాగా. అయితే అప్పుడు మనకి ఈ క్రాస్ బెల్ట్ అనేది నీట్గా చెస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట, ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా కట్ చేస్తే మీరు ప్రతి ఒక్కదానికి క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, మీకు మొత్తం బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి చూడండి. ఇదిగోండి, ఇక్కడ మార్జిన్ వదిలి కట్ చేయాలి అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ మనకి ఇలా కటింగ్ అవుతుంది అండి. కొంచెం షేప్ కరెక్ట్ రాలేదు ఇక్కడ. ఇదిగోండి ఇలాగా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదిగోండి ఫైనలీ ఇలా వస్తుంది అన్నమాట దీనికి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.